రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో నకిలీ డాక్టర్ బండారాన్ని బట్ట బయలు చేశారు విజిలెన్స్ అధికారులు. ధవళేశ్వరంలోని శ్రీ సద్గురు కాశీ కృష్ణ సీతా మహాలక్ష్మి క్లినిక్ మీద విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో ఉన్న డాక్టర్ కి ఎటువంటి హాస్పిటల్ నిర్వహించే అర్హత లేదని విజిలెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న కొన్ని సర్టిఫికెట్లు విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఒంగోలులో కలకలం రేపిన 3 కోట్ల సొత్తు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దానికి సంబంధించిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అంతర్రాష్ట్ర గజదొంగ రావిపాటి వెంకన్నను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆ క్రమంలోనే రావిపాటి వెంకన్నను పట్టుకున్నారు. నిందితులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సత్యేశుబాబు వెల్లడించారు. ఒంగోలులోని ఏనుగు చెట్టు వద్ద ఉన్న అప్పల కోటేశ్వరరావు ఇంట్లో గత నెలలో భారీ చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం పోయిన సొత్తు విలువ 3 కోట్ల వరకు ఉంటుంది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించారు. పాత నేరస్తుడు రావిపాటి వెంకన్న దొంగతనం చేసి ఉంటాడని నిర్ధారణకు వచ్చి అతడి కదలికల నిఘా పెట్టారు. ఒంగోలు డీఎస్పీ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1వ పట్టణ సీఐ ఫిరోజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం బుధవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా వెంగముక్కపాలెం వద్ద వెంకన్న అతని తమ్ముడు వెంకటేశ్వర్లు పట్టుబడ్డారు. వారి వద్ద ఉన్న విలువైన వజ్రాల హారం, బంగారం, వెండి వస్తువులతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో గుంటి కృష్ణమూర్తి, గుంటి దుర్గారావు అనే మరో ఇద్దరిని కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు అదుపుతో తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. కోటేశ్వరరావు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన సందర్భంలో 22వ తారీఖు రాత్రి అంటే తెల్లవారుతో 23 ఆ రోజు రాత్రి భారీ దొంగతనం జరిగింది. సుమారు 1.47 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారాభరణాలు, అలాగే వెండి వస్తువులు కొంత మొత్తంలో క్యాష్ కూడా పోయిందని చెప్పి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. అప్పటి నుంచి మనము సాంకేతిక ఆధారాలన్నీ కూడా కలెక్ట్ చేసుకుని అదేవిధంగా దానికి కన్వెన్షనల్ ఇన్వెస్టిగేషన్ పద్దతులను కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనము కొంతమంది ఎంఓ క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ఆధారంగా రాబడిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీదకు మనం కండక్ట్ చేసిన సెర్చింగ్ లో ఈ యొక్క దొంగల ముఠ, అంతర్రాష్ట్ర దొంగల ముఠ మనకి దొరకడం జరిగింది. వారి దగ్గర నుంచి మనము ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇందులో మెయిన్ ముద్దా వచ్చేసి రాయిపాటి వెంకన్న అలియాస్ వెంకటేష్, ఇతను నరసరావుపేట గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే ఇతను దొంగతనమే వృత్తిగా ఎంచుకున్నాడు. ఇతని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే ఇంతవరకు 41 క్రిమినల్ కేసెస్ లో ఇతను ముద్దాయిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ 41 కేసెస్ లోని ప్రజెంట్ ఇప్పుడున్న అడ్మిట్ అయిన కేసెస్ 7 కేసెస్ పోతే పాతవి 34 కేసులు ఉన్నాయి. ఈ పాత 34 కేసెస్ లోని 19 కేసెస్ డిస్పోజల్ కాగా ఇంకా 15 కేసెస్ వేరువేరు కోర్టుల్లో పీటీలో ఉన్నాయి. ఇతని యొక్క నేర సామ్రాజ్యం ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి ప్రకాశం జిల్లా వరకు ఇతను టచ్ అయిన జిల్లా అంటూ లేదు. ప్రతి జిల్లాలోని కూడా ఇతను అఫెన్సెస్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇతను చేసే నేరం చేసే విధానం కూడా ఒక చాలా విలక్షణమైంది. మాక్సిమం సోలో ఆఫెండర్ గా ఆపరేట్ చేస్తాడు. ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, మరే ఇతర ప్రాంతాల్లోని ఎక్కడైతే ధనిక వర్గం నివాసం ఉండే ప్రాంతాలను ఎన్నుకుంటాడు, రాత్రిపూట ఏ ఇంట్లో అయితే ఇన్మేట్స్ ఆబ్సెంట్ అయి ఉంటారో అటువంటి ఇళ్ళని ఎన్నుకుని అక్కడ చాలా పకడ్బందీగా ఒక వ్యక్తే వెళ్లి అఫెండ్ చేసుకుని వెళ్లిపోవడం ఇతని వృత్తి. అదేవిధంగా ఇతను నెంబర్ ఆఫ్ కేసెస్ లో పీటీలో ఉండటం వల్ల కోర్టు ట్రయల్ కూడా పోతూ ఉంటాడు. ఆ కోర్టు ట్రయల్కి వెళ్లే ఎన్ రూట్ లోనే ఈ యొక్క అఫెన్సెస్ ని చేసుకుంటూ పోవడం కూడా ఒక గమనించదగిన విషయం. అలాగే ఇతను చోరీ చేసిన సొత్తు ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ లో డైరెక్ట్ గా డిస్పోజ్ చేస్తే ఎక్కువ రేటు రాదు కాబట్టి ఒక నమ్మదగిన 3 రిసీవర్స్ ని ఐడెంటిఫై చేసుకున్నాడు. అందులో ఒకరొచ్చి ఇతను తమ్ముడే ఉన్నాడు, మళ్ళీ అగైన్ రావుపేట వెంకటేశ్వర్ అని చెప్పి ఇతను కాకుండా గుంటి కృష్ణమూర్తి, గుంటి దుర్గారావు అనే ఇద్దరు రిసీవర్స్ ని ఐడెంటిఫై చేసుకుని వారి ద్వారా ఈ బంగారాన్ని మార్కెట్ లో అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడన్నమాట. సుమారు 2 కోట్ల విలువైన ప్రాపర్టీని ఇతను అపహరించడం జరిగింది. ఇందులో మనము ఇంతవరకు రికార్డు చేసింది
3 పాయింట్ అంటే టోటల్ గోల్డ్ ఈ ఏడ్ ఆఫీసెస్ లోని కూడా టోటల్ గోల్డ్ ప్రాపర్టీ లాస్ వచ్చేసి 3.885 కిలోస్ గోల్డ్ పోగా మనము 3.5 కిలోస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వెండి వచ్చి 33.25 కేజీలు వెండి టెస్ట్ కాగా మనం 14 కేజీలు వెండిని రికవర్ చేస్తున్నాము. అదేవిధంగా ఒంగోలులో ఏదైతే వజ్రాల హారం 70 లక్షల విలువైన వజ్రాల హారం అని కంప్లైంట్ ఇచ్చారో ఆ డైమండ్ సెట్ కూడా మనం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అంటే ఒకటి నుంచి మొత్తం 7 కేసుల్లోనూ 6 కేసులకు సంబంధించిన ప్రాపర్టీని మనం ఇక్కడ రికవర్ చేసి మనము ప్రజెంట్ చేయడం జరిగింది.